బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం కృషి చేసిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ అని సిరిసిల్ల పట్టణానికి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ చింతం కళా చక్రపాణి పేర్కొన్నారు. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో జరిగిన వర్ధంతి కార్యక్రమాలకు ఆమెతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొంటూ సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందేలా కృషి చేసిన అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని సందర్భంగా సిరిసిల్లకు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ చింతం కళా చక్రపాణితో పాటు పలువురు ముఖ్య అతిథులు పేర్కొన్నారు. మంగళవారం జరిగిన వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చింతం కళా చక్రపాణితో పాటు తెలంగాణ రాష్ట్ర పవర్ లూమ్స్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, గ్రంథాలయ శాఖ అధ్యక్షుడు ఆకునూరు శంకరయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్యతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాలకు చెందిన పలువురు ప్రతినిధులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. మైనార్టీ